ఒక టూ కాలర్స్ మనకు అందుబాటులో ఉన్నారు. కిషోర్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్, నేను పెందుర్తి నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి కిషోర్. ఇప్పుడు ఇందాక ఒక మేడం గారు బొంబాయి నుంచి అక్కడి నుంచి ఒక మేడం గారు మాట్లాడారు. ఓకే, దాని ఏంటంటే మేడం గారు మందు నిషేధానికి ఇదిగా లేదు, వేగంగా తీసేయవచ్చు కదా సంక్షేమ పథకాల గురించి. కిషోర్ గారు ఒక్క నిమిషం అండి, వారి అభిప్రాయాన్ని వారు చెప్పారు, మీ అభిప్రాయాన్ని కూడా చెప్పండి దయచేసి. అది ఓకే సార్, థ్యాంక్ యూ. అయితే లేదు, అక్కడ ఉన్నటువంటి పెద్దలకు కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అయితే ఏంటంటే జగన్ గారు చేసినటువంటి పథకాలు ఇంతవరకు ఎక్కడ ఏ రోజు కూడా చేయలేనటువంటి పథకాలు ఈ రోజు అమల్లోకి తీసుకొచ్చారు. అది కాకుండా ఏంటంటే సంక్షేమ పథకాలను ఇంటికి చేర్చేటువంటి ఇదిలో ఉన్నారు. అయితే కొద్ది లోపాలు ఉన్నాయి కాదంటలేదు, అంటే ఇంకా సచివాలయంలో సరిగేటువంటి వ్యవస్థ సరిగా కొద్దిగా అటు ఇటుగా ఉండటం, దాన్ని కొద్దిగా కుదిరిపడడానికి కొద్ది టైం పట్టడం ఉంది. అయినప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా ప్రతి స్టెప్ ఆలోచించి చేస్తున్నారు. దాని మీద మేము అందరం కూడా చాలా ఆనందిస్తున్నాం, అభినందన తెలియజేస్తున్నాం. అయితే ఇంకో విషయం ఏమిటి అంటే ఈ మద్దు తీసేయడంలో ఒకసారే తీసేయవచ్చు కదా అంటే డాక్టర్లు కూడా చెప్తున్నారు, ఒకసారి తాగేవాడు సరంగా తాగడం మానేసి ఒకసారి వదిలేస్తే చచ్చిపోతాడు వాడు అనేసి, అంటే ఆ లాజిక్ ని తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా ఇచ్చేశారేమో అనేటువంటి ఒక భావన కూడా కలుగుతుంది. అంటే రాను తగ్గించుకుంటూ వస్తున్నారు, 8 గంటలకల్లాటప్పుడు షాపులు క్లోజ్ చేస్తున్నారు, ఇంకా బార్లు కూడా కొంచెం తగ్గించి ఇచ్చేస్తే ఇంకా బాగుంటది అనేటువంటి ఉద్దేశం. రైట్ రైట్, థ్యాంక్ యూ అండి కిషోర్ గారు. రైట్, థ్యాంక్ యూ అండి. మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు, గుంటూరు నుంచి రమేష్ రెడ్డి గారు. రమేష్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే సార్, అక్కడ ఉన్న పెద్దవాళ్ళు కూడా చెప్పండి సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఇద్దరు ప్రజలకు సంబంధించిన అంశాలే అని చెప్పి వాళ్ళలో ఉన్న దొల్లతనాన్ని బయట పెడుతున్నారు. ఇప్పుడు పార్టీ మీరు అవినీతి చేశారని వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు, వాళ్ళు అవినీతి ఆరోపణలు చేస్తున్నారు, అంటే అల్టిమేట్ గా ప్రజలే నష్టపోతున్నారు. ఇప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడు ఒక సభా నాయకుడు అమరావతి రాజధాని గురించి అసెంబ్లీలో పెట్టినప్పుడు ప్రతిపక్ష నాయకుడు దాని ప్రతిపాదన అబ్జెక్షన్ లేకుండా కనీసం మానసికంగా నాకు ఇష్టం లేదు అయినా మీరు ఒప్పుకున్నారని చెప్పుంటే ఏ ప్రాంతంలోనే పెట్టుంటే బాగుండదు, సజెషన్ చేసినా బాగుండు. ఒక ప్రతిపక్షానికి అబ్జెక్షన్ లేకుండా ప్రభుత్వంగా అబ్జెక్షన్ లేకుండా అసెంబ్లీలో ఉండి అన్ని సామాజిక వర్గాలు ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారో ఒక కులంని తాడికొండ కానీ పచ్చిపాడు కానీ ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎస్సీ వర్గాలు ఎక్కువ ఉన్నారు, రెడ్లు ఉన్నాము, అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. ఒక్కటే సార్, ఇష్టపడి ఓటేసాం, కష్టపడుతున్నాం, అది రేపు అధికారం కోల్పోయినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. రైట్, థాంక్యూ అండి రమేష్ గారు.